చిన్మయి ఇండస్ట్రీలో తన కష్టకాలం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అవకాశాలు లేక తాను ఇబ్బంది పడిన సమయంలో హీరోయిన్ సమంత తనకు అండగా నిలిచారని చిన్మయి వెల్లడించారు. తనకు పని కల్పించారని తెలిపారు. సమంతపై ప్రశంసల వర్షం కురిపించిన చిన్మయి సినిమా ఇండస్ట్రీలో మహిళల చుట్టూ నిర్మించిన గాజుగోళ్లను సమంత పగలగొట్టారని చెప్పుకొచ్చారు. మీటూ ఉద్యమం సమయంలో సమంత తనకు అండగా నిలబడ్డారని చెప్పారు. తనను నమ్మిన కొంతమంది వ్యక్తుల్లో సమంత కూడా ఒకరని చిన్మయి అన్నారు. సమంత కూడా గతంలో చిన్మయికి తన మద్దతును బహిరంగంగానే తెలియజేశారు. 2018 చిన్మయిపై తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఆమె గురించి ట్విట్టర్ ద్వారా సమంత స్పందించారు. చిన్మయి ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చాలా నిజాయితీగా ఉంటారని సమంత పేర్కొన్నారు. వీరిద్దరూ తనకు 10 ఏళ్లుగా తెలుసని, ఎంతో మంచివారని తన మద్దతు తెలియజేశారు. ఇటీవల సమంత అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రాహుల్ రవీంద్రన్ చిన్మయి తన మద్దతును తెలియజేశారు. తాను మయాసైటిస్ వ్యాధికి చికిత్స పొందుతున్నానని సమంత తెలియజేయగానే రాహుల్ రవీంద్రన్ చిన్మయి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమకు సమంత ఏమాయి చేశావు సినిమాతో పరిచయమయ్యారు. ఈ సినిమా నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ వాయిస్కు అభిమానులు చాలామందే ఉన్నారు. అందుకే చిన్మయి అంటే సమంతకు చాలా ఇష్టం. ఇక చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్తో యూటర్న్ మూవీలో సమంత నటించారు.